నమస్కారం ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలంలోని పోలాక్పల్లి జిన్నారం వావిలాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం ఏ గ్రేడ్ 1835, బి గ్రేడ్ 1815 రూపాయలు ప్రభుత్వం కల్పిస్తుందని, రైతులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూరుస్తుందని, ఖాళీ బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయని, ఎన్ని బస్తాలు తీసుకెళ్లినా వాటిని సక్రమంగా లెక్కలు చూపించాలంటూ లేని ఎడల రైతుల వద్ద 70 రూపాయలు వసూలు చేయబడుతుందని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని సౌకర్యాలు సమకూరిస్తే వాటిని రైతుల ముందు ఉంచుతామని గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం గుమ్మడిదాల మండలంలో సొలక్పల్లి, జిన్నారము, వాయిలాల, గుమ్మడిదాల ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ రైతులందరితో కలిసి చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను 1835, 1815 ఆ ధర నిర్ణయించడం జరిగింది. దానికి రైతులు పూర్తి స్థాయిలో మధ్యన దళారితనం లేకుండా సద్వినియోగం చేసుకోవాలి. తూకం చేసేటప్పుడు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గద్వాల్ వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పత్తి కొనుగోలుని ప్రారంభించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పత్తిని నేరుగా సిసిఐ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించుకోవాలన్నారు. రైతులు దాలరుల బారిన పడి నష్టపోవద్దనే ఉద్దేశంతో పత్తి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పత్తి తేమ శాతం గరిష్టంగా 12% క్వింట ధరకు 5550 గిట్టు ధర కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్, ZPTC రాజశేఖర్, నాయకులు రమేష్ నాయుడు, కోడిగుడ్ల సలాం తదితరులు పాల్గొన్నారు. కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక మార్కెట్ యార్డ్లు వాళ్ళ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ రేట్లు కూడా మంచి రేట్లు, మద్దతు ధర 5550, అదేవిధంగా అంటే కనీస మద్దతు ధర అని 5450 రూపాయలు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. సీసీఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రైతులకు న్యాయం చేయనిక సీసీఐ ఈరోజు ముందరకు వచ్చి సీసీఐ వారు అందరూ కూడా కొనడం చాలా సంతోషం. మళ్ళీ ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా, అవినీతికి తావు లేకుండా మళ్ళీ రైతులకు న్యాయం చేసే విధంగా తూకాలు అయితే మళ్ళీ మాయిశ్చరైజర్ విషయంలో కొంత లిబరల్గా ఉండి మళ్ళీ రైతులకి వాళ్ళకి లాభం చేసే విధంగా సీసీఐ వాళ్ళు వారి కోఆర్డినేషన్ చేసుకుని సీసీఐ వారు మంచి మద్దతు ధర ఈ మద్దతు ధరని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు ఇమ్మీడియట్గా డబ్బులు కూడా వచ్చే విధానాన్ని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి వారికి న్యాయం చేయాలని మీ అందరికీ కోరుకోవాలి. ఓవైపు విజయరెడ్డి హత్యపై రెవెన్యూ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే అక్కడికి చేరుకున్న రైతులు కొందరు రెవెన్యూ ఉద్యోగులు చేసిన బాగోతాలు బయటపెట్టారు. దీంతో సగటు ఉద్యోగి రైతుల కాలవేళ పడి బ్రతిమిలాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు గూడెం శంకరయ్య తన తండ్రి నుండి సంక్రమించిన పొలాన్ని పౌతి మార్పిడి చేయడం కోసం గ్రామ విఆర్ఓగా శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు 4700 రూపాయలు ఇచ్చాడు. పని కోసం పైసలిచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంకా తన పేరు మీద మార్పు చేయలేదని ఆందోళనలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో కంగుతున్న విఆర్ఓ రైతు శంకరయ్యని విషయం బయట పెట్టవద్దని బ్రతిమిలాడారు. కానీ రైతు ఈ విషయం అక్కడే ఉన్న మీడియాతో కంటతడి పెట్టి విఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి భాగవతం బయటపెట్టాడు. శ్రీనివాస్ రెడ్డి కౌడిపల్లి మండలానికి ఉద్యోగరీత్యా బదిలీ వెళ్లాడు. అది తెలుసుకున్న నర్సాపూర్ తహసీల్దార్ భిక్షపతి విఆర్ఓ శ్రీనివాస్ రెడ్డిని మందలించారు.
పొలం ఉన్నాయి ఏమండి కాదు గవర్నమెంట్ లాంటి ఇరవై పాస్ బుక్ మీద ఉన్నాయి రాసిన ఎన్ని పైసలు ఇచ్చిన మా అన్నదమ్ములో 4,700 ఇచ్చినాం ఎవరికి ఎంత పొలానికి ఎకరాన్నర ఎకరాన్నరకు 4,700 ఇచ్చినావా ఎవరు మానపల్లి మాకేమండే శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఏమన్నాడు గవర్నమెంట్ కాదు అన్నాడు ఎస్ఐ తీసుకుంటుందా 4,000 మా అన్న 4,000 700 నేను 700 ఇచ్చిన మా అన్నను 4,000 ఇచ్చింది నీ పేరే మీరే నా పేరు శంకర ఏం కావాలి ఇప్పుడు కారిస్ ఖాతా నంబర్ పట్టం చేస్తా మా అన్న ఇప్పుడు ఉందా అసైన్మెంట్ లో పెట్టాలి ఎవరు తీసుకో ఏమేమి అట్లా కాదు అది తప్పు చెప్తుంది మేము ఓటర్ తీసుకోలేదు గవర్నమెంట్ ఐదుగురా ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.